కొన్నాళ్ళు అయిపోయింది, అయిపోయిన తర్వాత హిరణ్యకశిపుడికి కోరిక పుట్టింది. అబ్బో చాలా కాలం చదువుకున్నాడు నా కొడుకు, నేను వినాలి ఏం నేర్చుకున్నాడో ఒకసారి తీసుకురండి అన్నాడు. లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు, లీలావతి సంతోషించింది. ఆ కొడుకుని తీసుకొచ్చారు, తండ్రి దగ్గర నిల్చో పెట్టారు. కొడుకుని చూసేటప్పటికీ ముందు పుత్రవ్యామోహమే, ముందు ప్రేమే. ఆ కొడుకుని చూసి అన్నాడు, అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు. బా ఎంత పెద్ద మాట చెప్పాడు, అనుదిన సంతోషణములు. పిల్లలు పుట్టి చిన్ని చిన్ని మాటలు, వాళ్ళకేం పెద్ద మాట్లాడడం వచ్చాయేమి, అన్నీ ఈయనే అన్వయం చేసేసుకుంటాడు. పెద్దవాళ్ళు ఎంత పిల్లలైపోతారంటే మనవడి దగ్గరికి వెళ్ళి ఆ మనవడిని ఎత్తుకుని ఏవిరా అస్తమానం తిక్క పెడుతూ ఉంటాడు కాబట్టి తిక్కనా అని పిలుస్తాడు తాతగారు కాసేపు పొద్దున్న సంతోషంగా. ఏమి తిక్కనా, రాత్రి విరాళ ప్రభావం అంధీకరించావా అన్నాడు. అంటే మనవడు ఓ అన్నాడు. అమ్మో చూసావే, రాత్రి విరాళ ప్రభావం అంధీకరించేట్టే వీడు అంటాడు. వాడు ఏమంటే దానికి అన్వయం చేసుకుని పొంగిపోతూ ఉంటాడు. ఆ పొంగిపోయేటట్టు సంతోషపడేటట్టు ఉంటాయి పిల్లల మాటలు. అందున కొడుకు మాటలు తండ్రికి మరీ సంతోషం. అనుదిన సంతోషణములు, వాడికి ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట వస్తుంటే ఊ ఉంగా తాత నాన్న అంటున్నాడు అనుకోండి, 10 మాటలు చెప్పించుకుని పొంగిపోతాడు ఆ మాట. ఏమి ఇంతకుముందు వినలేదా ఏమి అంటే, కొడుకు ఆ మాట అంటే సంతోషం. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత కార్యాలయంలో అలిసిపోయి ఇంటికి వెళ్ళనివ్వండి. కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి నానా నానా అన్నాడు అనుకోండి, అంత అలసట పోయిదా నానా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టేసుకుని మురిసిపోతాడు. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు. తండ్రి చెవులకి ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా కొడుకులు మాట్లాడుతున్నటువంటి వచ్చిరాని మాటలు విన్నప్పుడు కలిగిన సంతోషంతో కూడిన పులకాంకురములే ఆ తండ్రి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి అద్భుతమైన ఆభరణములు. కాబట్టి నాన్న నీ మాటలు వినాలనుందిరా, గురువుగారు చెప్పారు కదా, ఏం నేర్చుకున్నావో ఏది ఒక్క పద్యం చెప్పుదా అన్నాడు. దగ్గరికి తీసుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, బుగ్గలు పుణికాడు, ఏది ఒక్క పద్యం చెప్పు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, నాన్న ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి లూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను వతి భ్రమణంబన భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము తీర్చితారణవినుండుట మేలు నిశాచరగ్రణి అన్నాడు. నాన్న అనలేదు, నిశాచరగ్రణి చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అని పిలిచాడు. ఓ నిశాచరగ్రణి, ఈ ఎల్ల శరీరధారులకు ఇల్లును చీకటి నీతి లోపలం త్రెళ్ళక, ప్రతివాడు తన శరీరాన్ని చూపించుకుని ఇదే నేను ఇదే నేను అనుకున్నప్పుడు ఇది నేనంటే అది నువ్వు అంటుంది, ఇలా వేలెడుతుంది. నువ్వు నేను ఈ రెండూ వస్తే ఆ మధ్యలోకి కావలసినంత అజ్ఞానం వస్తుంది. నువ్వు వేరు నేను వేరు, కాబట్టి నువ్వు ఏమైపోయినా అక్కర్లేదు, నేను బాగుంటే చాలు. కాబట్టి వాడు అలా లేస్తే వీడు ఆ సీట్లో కూర్చొని వాడు మళ్ళీ తిరిగి వస్తే మీరు చెప్పేళ్ళలేదు కదా అంటాడు. ఎంతైనా గొడవ చేశారు, రైళ్లలో చూడండి ఎంత అల్లరి ఉంటుందో. కాబట్టి ఆ నువ్వు నేను మధ్యలో ఉంది నాన్న అల్లరి, ఈ నువ్వు అండం మానేసి ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను ఒక్కటే నేను అని అంటే నాన్న అసలు ఎంత మారిపోతుందో ఆలోచించు. ఈ అజ్ఞానం పోవాలి నాన్న, ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని మనసులో స్మరిస్తూ ఉండాలి అన్నాడు. ఆశ్చర్యపోయాడు తండ్రి, ఏమిట్రా ఈ మాటలు, నాకు చూడక చోజ్యమయ్యడిదిగా నా తండ్రి నీకున్ ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ శ్లోకింప నీకేటికిన్ అన్నాడు. ఏమిరా ఎవరు చెప్పారా నీకు ఈ మాటలు, అసలు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా మన వంశంలో పుట్టినవాడు, నాకుంచూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధి నీకుంత లోపలతోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని శ్లోకింప నీకేటికిన్. ఎరా ఎవరైనా పక్కకి తీసుకెళ్ళి నీకు నేర్పుతున్నారా ఇలాంటి విద్యలు, లేకపోతే నీ బుద్ధిలోనే తోచిందా ఇలాంటి ఆలోచన? అక్కడతో పోలేదు ఆయన అనుమానం. కొంప తీసి గురువుగారు ఏమైనా రహస్యంగా తీసుకెళ్ళి నీకేమైనా నేర్పారా ఇలాంటివి? గురువు మీద కూడా అనుమానమే. ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు. ఆ వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడు ఉన్నాడే, అపచారం చేశాడు రాక్షస వంశానికి, ఆయన్ని పొగడడానికి వీల్లేదు. ఆయన్ని పొగడతానంటావేరా, తప్పు ఆ మాట ఎత్తద్దు అంటే తండ్రి వంక చూసి కొడుకు అన్నాడు,
నానా ఆయన పేరు ఎత్తద్దు పేరెత్తద్దంటావు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంపు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనీర్చు. వినుత గుణశీల మాటలు వేయునేలా అద్భుతం. తెలుగు సాహిత్యంలో, తెలుగు అసలు పౌరాణిక వాంగ్మయంలో ఈ పద్యాలన్నీ కూడా అమృత భాండాలు. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంపు పోవునే మదనములకు. నాన్నగారు ఎక్కడో దేవలోకంలో ఉండేటటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి తేనెతి తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద కొండమల్లె పూలలో ఉండేటటువంటి తేనె తాగడానికి వెడుతుందా? వెళ్ళదు కదా. అలాగే పౌర్ణమి చంద్రుని నుంచి వచ్చేటటువంటి వెన్నెల కిరణాల్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి చకోర పక్షి అది మానేసి పొగమంచు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి దాన్ని తింటుందా? నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచతనునే తరంగిణులకు ఎక్కడో ఆకాశగంగలో ఉండేటటువంటి పద్మముల మధ్య ఆడుకుంటూ తిరిగేటటువంటి రాజహంస ఆకాశగంగని విడిచిపెట్టి వచ్చి ఎక్కడో వీధి కాల్వలో ఆడుకోవడానికి ఇష్టపడుతుందా? నిర్మల మందాకిని రాయంచికలతూగు నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచజనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు. నాన్నగారండి, ఎక్కడైనా ఆ లేత మామిడి చిగురు తిని కూని కూయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏ ఇతరమైనటువంటి చెట్ల మీదకి ఎక్కి కూర్చోవడానికి ఇష్టపడుతుందా? కాబట్టి అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు. నిరంతరం కూడా శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానములు చేత మత్తిక్కిపోయినటువంటి హృదయము కలిగి ఎప్పుడూ హృదయంలో భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడిపోయిన నేను ఇవాళ భగవంతుని యొక్క స్మరణని విడిచిపెట్టి ఏవో ఇతర విషయాలు నేర్చుకుని వాటిని మనసులో స్మరించమంటే నాకు సాధ్యం అవుతుందా నాన్నగారు? సాధ్యం కాదు. అయినా మీకు ఒక మాట చెప్పనా, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనలు చింతనమ్మను తొమ్మిది భక్తిభావముల సర్వేశున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు దైత్యోత్తమా అన్నాడు నాన్నగారండి. తొమ్మిది భక్తిభావనలు పొంది శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటటువంటి తొమ్మిది భక్తిభావనల చేత శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ అరణ్యంలో ఉన్నా మంచిది, కానీ స్వార్థబుద్ధితో ఈ లోకంలో బ్రతకడం మంచిది కాదు నాన్నగారండి, నా మాట వినండి అన్నాడు. అంధేందూదయముల్ మహాభదిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ అలాగే నపుంసక మధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ కోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. నాన్నగారండి, భక్తి వద్దు భక్తి వద్దు, శ్రీమన్నారాయణుడేమిట్రా, వైకుంఠుండు కృతాపరాధుడు తవిని శ్లోకింప నీకేటికి అంటున్నారు. వైకుంఠుండు కృతాపరాధుడేమిటి నాన్నగారు? శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు? ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత గొప్ప బతుకు బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా నాన్నగారు? అంధేందూదయముల్ పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి నించో పెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు? వాడి జీవితం ఎటువంటిదో అలా అంధేందూదయముల్ మహాభదిర శంఖారావముల్ పుట్టుకతో చివుడుండి ఏమీ వినపడిన వాడి దగ్గరికి తీసుకెళ్ళి శంఖం మూది ఎలా ఉందంటే ఎలా ఉంటుందో అలా. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చి పుష్కల వాక్చతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు. అలాగే నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు చేసిన మీలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నా వాడు తిరిగి ఏ ఉపకారం చేయడు, అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికి వస్తుంది నాన్నగారు? భస్మహవ్యములు యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్ప పడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నాన్నగారు? భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు ఎవ్వరికి ఓ రూపాయి కాసు పెట్టిన వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికి వస్తుందండి?
అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో, ఎన్ని ఉన్నా భగవంతుని ఎందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. నాన్నగారండి, మూడు లోకములను గెలిచానంటారు, ఏమిటి ఉపయోగం? భగవద్భక్తి లేనిదానికి భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితము. కాబట్టి కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠపొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమద్ధనితోడి ఢక్కకాక హరి హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశ చూడని కన్నులు కన్నులే తనుగుడ్జ జాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక. ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు. నాన్నగారు, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక, భగవంతుని యందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిత్తి, నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క, ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదారవిందములను అర్చించడానికి పనికి రాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ. నాన్నగారండి, ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకు పెట్టిన కిటికీలు ఎటువంటివో, ఈ తలకి ఉన్న కళ్ళు ఎటువంటివి, భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు? కాబట్టి కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరి దగిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదము చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. నాన్నగారండి, కమలాక్షునర్చించు కరములు కరములు, ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు, కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్పతి ఆ స్వామి కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు, ఆయన దగ్గర వంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల, ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్ళు ఏ ఉన్నాయో ఆ కాళ్ళు కాళ్ళు, ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి, ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు, ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు, అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు. కాబట్టి నాన్నగారండి, శ్రీమన్నారాయణుణ్ణి సేవించవద్దు, ఆయన పట్ల భక్తితో ఉండవద్దంటారే, తప్పు ఆ మాట అనుకుంటాను. ఒక్క తోపు తోసి పారేశాడు కొడుకుని కిందకి. ధూర్తుడు ఎవడు నేర్పాడు రా వీడికి విద్య, అవతల గురువు గారా నేర్పలేదంటున్నారు, స్నేహితులా చెప్పలేదు, వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరియవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోల. గురువుగారు చెప్పని విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నేర్పారు? ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పు. నాన్నగారండి, ఒకరు కొత్తగా చెప్పడం ఏమిటండి? అత్సపు చీకటింబడి గృహవృతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్మిత చెర్మిణులైన వారికించెచ్చర పొట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానల కేగిననైన హరిప్రబోధముల్. సహజంగా భక్తి అన్నది తనంత తాను రావాలి, కానీ ఆ భక్తి లేనివాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అత్సపు చీకటింబడి గృహవృతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్మిత చెర్మిణులైన వారికిన్ పుట్టి చచ్చి పుట్టి చచ్చి జన్మ జరణమరణ చక్రంలో తిరగడానికి అలవాటు పడిపోయిన అంతవాణ్ణి నేనని అహంకారంతో బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి వాడికి తీసుకొచ్చి ఒకడు చెబితే మాత్రం అర్థమవుతుందా? అరణ్యాలకు వెళ్ళిపోతే అర్థమవుతుందా? తనంత తాను మనసులో చేరుతుందా? నాన్నగారండి, భక్తి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కృపావిశేషం చేత లోపల పెళ్ళుపకాలి తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్నగారు భక్తి అన్నాడు. ఎవడురా వీడికి ఈ మాటలు చంపింది తీసుకెళ్ళి చంపి అవతల పారేయండి అన్నాడు. ప్రహ్లాదోపాఖ్యానంలో గొప్పతనం ఎక్కడుందంటే, లీలావతి జోక్యం చేసుకోలేదు, ఆవిడ మహాపతివ్రత, భర్త ఆజ్ఞని అతిక్రమించరు. వెంటనే గురువులు పరిగెత్తుకొచ్చారు, చెడ్డుడు అమర్కుడు వచ్చి, అయ్యా ఇంకొక అవకాశం అండి, పిల్లవాడిని తీసుకెళ్ళి నేర్పిస్తాం అని మళ్ళీ పిల్లవాడిని తీసుకెళ్లారు. మళ్ళీ కొంతకాలం చదివించారు, మళ్ళీ కొంతకాలం చదివించి మళ్ళీ తీసుకొచ్చారు. సరే ఏదో నేర్చుకున్నాడేమో అని మళ్ళీ కొడుకుని పిలిచాడు. మళ్ళీ అడిగాడు, ఏమిరా ఏమి నేర్చుకున్నావు? ఈసారి గురువు గారు చెప్పింది నీకు బాగా అర్థమైంది, ఒక్క పద్యం చెప్పు. ఒక్క పద్యం చెప్పి ఆ పద్యం యొక్క విశేషమేమిటో దాని అర్థతాత్పర్యాలేమిటో వివరించరా అన్నాడు. ఆయనకి చదివించిది ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్నగారండి, ఏం చదువుకున్నావు ఏం చదువుకున్నాం, గురువుగారు ఏం చెప్పారని అడుగుతారే? చదివించిది ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు
వాళ్ళు నాకు ధర్మ అర్థ కామ శాస్త్రాలు ఎన్నో చెప్పారు నాన్నగారండి, పాపం వాళ్ళ తప్పే ఉంది. వాళ్ళు చెప్పవలసినవన్నీ వాళ్ళు చెప్పారు, కానీ నాన్నగారండి నేను నేర్చుకోవలసినవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. నేను ఏం నేర్చుకున్నానో తెలుసా? చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి, చదువుల అన్నిటి సారాంశం ఏమిటో నేను చదివేసుకున్నాను నాన్నగారండి. అమ్మ బాబోయ్ వీడు చెప్పేదేదో ప్రమాదకరంగా ఉండేటట్టు ఉందనుకుని గురువులు పాపం చెప్పి తీసుకొచ్చారు. ఒరే నేను చెప్పినది తప్ప నీ సొంతంగా వచ్చిన ఆలోచన ఒక్క పద్యం చెప్పకు, మేమేం చెప్పామో అదే చెప్పు మీ నాన్న దగ్గర, నువ్వు మేము కూడా బ్రతుకుతా ఉన్నాను. మళ్ళీ ఆయన చేసేటటువంటిది హరినామ సంకీర్తనమే. తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది, భటుల్ని పిలిచాడు, తీసుకెళ్ళి సంహరించమన్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, బాణాలు వేశారు, గదలు పెట్టి కొట్టారు, సముద్రాల్లో ముంచారు, పర్వత శిఖరాల నుంచి కిందకి దొల్లించారు, త్రాచుపావుల్ని తెచ్చి కరిపించారు, ఆభిచారిక హోమాలు చేయించారు, అరణ్యాలు కాలిపోతుంటే అందులో పడేశారు, నీళ్లల్లో ముంచారు, పైకి తేల్చారు, గదలు పెట్టి కొట్టారు, ఏనుగులతో తొక్కించారు, నవరంధ్రాలు మూసేశారు, ఆఖరికి ఆయనని ఎండలో నించోపెట్టారు, వానలో నించోపెట్టారు, చలిలో నించోపెట్టారు, కత్తులతో పొడిచారు. తన్ను నిశాచరుల్ పడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగ సాయి ఓ దనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్యంచు నుతించుకాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. ఈ పద్యానికే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు ఒక సభలో ఒక మాట చెప్పారు, నా జీవితాన్ని మలుపు తిప్పిన పద్యం అదే. అంత తనని బాధించిన వాళ్ల పట్ల కూడా పరమప్రేమతో చూశాడు ప్రహ్లాదుడు. ఆయనకి విశ్వంలో నారాయణుడు తప్ప ఇంకొకటి లేదు. తనని పొడుస్తున్న కత్తి నారాయణుడు, కొడుతున్న గద నారాయణుడు, తనని కిందకి దొర్లించేస్తే పర్వతం నారాయణుడు, బాణం వేస్తున్నవాడు నారాయణుడు, నవరంధ్రములు మూసినవాడు నారాయణుడు, అంతా నారాయణుడైతే ఈ శరీరంలో ఇటువైపు భాగం ఇటువైపు భాగాన్ని ఎప్పుడైనా బాధిస్తుందా? ఈ చెయ్యి ఈ చేతిని కొడుతుందా? అంతా నారాయణమయంగా చూసిన వాడిని ఎవరు బాధిస్తారు? బాధించలేకపోయి అందుకే పైగా తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికోపన్నగ సాయి ఓ దనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించుకాని. కత్తి పట్టుకొచ్చి ఇలా పొడి చేస్తుంటే కనీసం చేతులు అడ్డు పెట్టుకోడు. సంతోషంతో కత్తిలో కూడా శ్రీమన్నారాయణుడిని చూస్తూ ఓ గోవింద ఓ సర్వాపన్న శరణ్య ఓ జగదీశ ఓ శేషసాయి అని అరుస్తున్నాడు. కత్తులు పొడుస్తున్నారు, బాణాలు దింపుతున్నారు, అయినా పిల్లవాడు చచ్చిపోడు. ఎంత చిత్రం అంటే పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు, బంధురాజిలో దూరడు, ఘోరకృత్యమని దూరడు తండ్రిని, మిత్రవర్గముంజీరడు, మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులోనికిందారడు, కోపమునుందడు, తాపముందడు, కామరే అనడు, కంటకింపడు. ఎంత విచిత్రం అంటే ప్రహ్లాద భక్తి అంత బాధ పెడుతుంటే తండ్రి పారడు లేచి దిక్కులకు అటు ఇటు పారిపోడు. నిన్ను కొరడాలతో కొడతామని తీసుకొచ్చి నించో పెడితే ఎంతో సంతోషంగా నిలబడి గోవింద ముకుంద శ్రీమన్నారాయణ కేశవ హరి అంటూ నించుంటున్నాడు. కనబడ్డవాడు కొరడ అన్నీ విష్ణువే. ఆ కొరడ పెట్టి కొడుతుంటే ఎంతో సంతోషంగా ముఖం మాడదు, పూర్ణచంద్ర బింబల్లా అలాగే ఉంది. అంత పరమభాగవతోత్తముడు ఇంత బాధ పెడుతున్నాడు తండ్రి. ఇన్ని చేస్తుంటే ఇన్ని తట్టుకుని పారడు లేచి దిక్కులకు కనీసం అటు ఇటు పరిగెత్తడు, బాహువులొడ్డడు, చేతిని ఇలా అడ్డు పెట్టుకోడు. మనం అలా పెడుతుంటే గబుక్కుని ఏ ఆవో కొమ్మిసిరింది అనుకోండి, ఇలా చెయ్యడ్డెడతాం. కనీసం కొడుతుంటే చెయ్యడ్డు పెట్టలేదు, శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోలేదు. శ్రీ మహావిష్ణువు తగులుతున్నారు చేతి కనుకొని గోవిందా అన్నాడు. కాబట్టి బాహువులొడ్డడు, బంధురాజులో దూరడు, తన బంధువుల దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోడు, దూరడు తండ్రిని. నా తండ్రి ఇంత బాధ పెడుతున్నాడని తండ్రిని విమర్శించడు, మిత్రవర్గముంచీరడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి బాధపడ్డు, మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు, తల్లులు నివసించేటటువంటి బంగారు మేడలలోకి వెళ్ళి నేరాలు చెప్పడు, కోపమునొందడు, తాపమొందడు, ఆఖరికి కోపం పొందడు, కంటకింపడు, ఏమీ పళ్ళు పటపటా కొరకడు, బాధపడ్డు, ఏమీ ఏడవడు, హాయిగా నవ్వుతూ పరమ సంతోషంగా ఎప్పుడూ ఎలాగ ఉంటాడో అలా హాయిగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు. ఏమిట్రా ఈ పిల్లాడు, ఎంత చేసినా ఎంత చంపేద్దామన్నా చచ్చిపోవట్లేదు ఏమిటి? ఇప్పుడు ఏడుస్తున్నవాడు ఎవరంటే హిరణ్యకశిపు, అది విచిత్రం. ఆయన ఏడుస్తున్నాడు, చచ్చిపోకూడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి, చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు. అన్ని వరాలు కోరుకున్నవాడు చచ్చిపోవడానికి వంట చేసుకుంటున్నాడు. అసలు ఏ వరాలు కోరుకోనివాడు పరమభక్తితో చిరంజీవిగా మిగిలిపోతున్నాడు. యుగాలు మారిపోయినా సూర్యకళామందిరంలో చెప్పుకోవలసిందే, అంత భాగవతోత్తముడుగా మిగిలిపోయాడు. కాబట్టి
మహానుభావుణ్ణి చూసి హిరణ్యకశిపుడు ఒంటరిగా వెళ్ళి గదిలో తలపట్టు కూర్చున్నాడు. ముంచితివార్థులను గదలముత్తితి శైలతటంబుల నుండి దృబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్రపంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర తవగ్ధులం త్రోయించితి సావడిదేవి చిత్రమో అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఈ పిల్లవాడేమిటి, సముద్రంలోకి తీసుకెళ్ళి ముంచేశాను గంటసేపు ఊపిరి ఆడకుండా, పైకెత్తి చూశాను, చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. గోవిందా ముకుందా హరి శ్రీమన్నారాయణ అంటూ గదల మూర్తితి పడుకోబెట్టి గదలతో కొట్టించాను. ఏహి శైలతటంబులందు దృబ్బించితి పర్వత శిఖరాల మీదకి తీసుకెళ్ళి పైనుంచి కిందకి దొల్లించేశాను. చక్కగా ఉన్నాడు, ఏమీ అవతం. శస్త్రరాజి పొడిపించితి కత్తులతో బాణాలతో బల్లెలతో పొడిపించాను చావడం. మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి పడుకోబెట్టి ఏనుగుల్ని పైన తొక్కించాను, చావలేదు. ఘోరదవగ్ధులందు త్రోయించితి ఘోరమైనటువంటి అరణ్యాలు కాలిపోతుంటే మంటల్లో పారేశాను, ఏమవదు. అభిచారిక హోమం చేయించాను, నేనే మాయ చూపించాను, చలిలో నించో పెట్టాను, నవరంధ్రాలు మూయించాను, పాములతో కరిపించాను, విషాన్ని కలిపి అన్నం పెట్టాను, కంఠం మీద కత్తి పెట్టి కొట్టించాను. చావడిదేమి చిత్రమో! చావడేమిటి కొడుకు? లోకంలో అంతటి మహాభక్తుడైన కొడుకు పుడితే ఆ కొడుకు చావలేదని ఏడిచిన తండ్రి హిరణ్యకశిపుడు. ఈ పాపం చాలదు చావడానికి, ఇంత ఏడిస్తే ఆఖరికి గురువులు ఆదుకోవాలి కాబట్టి ఎడవకయా కొడుకు చచ్చిపోలేదని వాడికి ఏదో కొంత రాజనీతి శాస్త్రం నేర్పి ఇంద్రుడి మీద వైరం నేర్పుతానులే అని మళ్ళీ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళారు, మళ్ళీ పాపం వాళ్ళు చెప్పే పాఠం చెప్పారు. మళ్ళీ ఒక రోజున ఎంత గురువు గారైతే మాత్రం ఆయనకేం పనుండదా ఏమి, ఏదో ఆ చండు అమర్కుడు పని మీద బయటికి వెళ్ళారు. పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. ఒరే గురువు గారు చెప్పిన మాటలు రోజూ వింటున్నారు, నేను కూడా మీకు నాలుగు మంచి మాటలు చెప్తాను, వినడం ప్రారంభం చేయండి అన్నాడు. చెప్పమన్నారు. ప్రహ్లాదుడు అన్నాడు, ఒక వ్యక్తి యొక్క వయస్సు 100 సంవత్సరములు ఉంటుందనుకుంటే అందులో నిద్రలో పోయేటటువంటిది 50 సంవత్సరాలు, మిగిలిన 50 సంవత్సరాల్లో బాల్యము వృద్ధాప్యము ఈ రెండు, ఒకటి అజ్ఞానము ఒకటి చింత, ఈ రెండు 25 ఏళ్ళు తీసేస్తే మిగిలినవి 25 ఏళ్ళు. ఈ 25 ఏళ్లలో ఒంట్లో బలం ఉండి భగవంతుణ్ణి అర్చించి శాస్త్రాలు చదువుకోగలిగిన వయస్సు 25 ఏళ్లలో కామము చేత యవ్వనము యొక్క ఉద్ధతి చేత కాలమంతా పాడైపోతే మళ్ళీ మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మనుష్యుడు లోభగుణం చేత ఎప్పుడూ కూడా పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధముల 5 పునఃపునః పొందడం కోసమని జ్ఞానేంద్రియములైన కన్నులతో చూడకూడనివి చూస్తూ, ముక్కుతో వాసన చూడకూడనివి చూస్తూ, చర్మంతో ముట్టుకోకూడనివి ముట్టుకుంటూ, నాలుకతో తినకూడనివి తినకూడని విధంగా తింటూ, చెవులతో వినకూడనివి వింటూ, కొత్త పాపాలు మూట కట్టుకుని పరమేశ్వరుడిచ్చిన అవయవాలతో గత జన్మలలో చేసుకున్న పాపములను త్రోసి రాదని పుణ్యాత్ముడై బ్రతకడం పోగా కొత్త పాపములను తెచ్చుకుంటున్నాడు. కాబట్టి మనుష్యుడు ఇలా లొంగకూడదు, తనని తాను జాగ్రత్త చేసుకోవాలి. హరినామ సంకీర్తనము భగవద్భక్తి కన్నా దివ్యమైనటువంటి ఔషధము లేదు. శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందముల యందు సంతతము మనసు ఉంచి భక్తితో జీవనం సాగించినటువంటి వాడి యొక్క పాపములన్నిటినీ పరమేశ్వరుడే కాల్చేస్తాడు. అందుకే మనందరం కూడా భక్తితో ఉండడం ప్రారంభం చేద్దాం. శ్రీహరినామాన్ని కీర్తించినటువంటి వాళ్ళ పాపములన్నీ కాలిపోతాయి. కాబట్టి మనందరం కూడా భగవన్నామ సంకీర్తనం చేద్దాం. అజ్ఞానంలో కొట్టుకుపోకండి, నా మాట వినండి, మీ అందరూ కూడా ముకుంద స్మరణం చెయ్యండి అన్నాడు. వాళ్ళన్నారు, నువ్వు మాతో పుట్టావు, మాతో పెరిగావు, మాతో ఉన్నావు, మా దగ్గర నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, మాకెవ్వరికీ గురువుగారు ఎప్పుడూ చెప్పని విషయాలు నీకెవరు చెప్పారు, నీకు ఎలా తెలిసాయి ఇవన్నీ అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, మా తండ్రి గారు తపస్సు చెయ్యడానికి వెళ్ళినటువంటి సమయంలో నా తల్లి అయినటువంటి లీలావతీదేవి యొక్క గర్భంలో నేనున్నాను. ఇంద్రుడు ఇదే అదును అని దండెత్తి వచ్చి రాక్షసులందరినీ సంహారం చేసి కొంతమంది రాక్షసులు పారిపోగా లీలావతి గర్భంలో ఉన్న హిరణ్యకశిపుని యొక్క తేజస్సు వలన పెరుగుతున్నటువంటి నన్ను సంహరించడం కోసమని మా అమ్మని చెరబట్టి తీసుకెడుతున్నాడు. ఎదురుగా వచ్చినటువంటి నారద మహర్షి, నీకు సాక్షాత్తు వదినగారవుతుంది, అటువంటి లీలావతి మహాపతివ్రతన ఆమెని చెరబట్టి తీసుకెళ్లడం నీకు న్యాయమా, ఎందుకు తీసుకెళ్తున్నావని అడిగాడు. ఈతని ఈమె కడుపులో హిరణ్యకశిపుని యొక్క తేజస్సు పెరుగుతోంది, ఈమెకి ప్రసవం అవగానే ఆ పిల్లవాడిని చంపి ఈమెని తిరిగి పంపించేస్తాను, ఈమె జోలికి నేను వెళ్ళనన్నాడు.